గుడ్ మార్నింగ్ గాడ్. ఈ ఉదయకాలాన మీకు ఆహ్వానాన్ని నేను తెలియపరుస్తూ కొన్ని మాటలు మీకు వివరించాలని నేను కోరుకుంటున్నాను. ఆదికాండం 17:1 మనం చదివితే ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుందంటే, అబ్రాహాము 99 సంవత్సరాలప్పుడు దేవుడు అబ్రహాంకి కనిపించి, నేను సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి, నా ఎదురుగుండా నువ్వు నడువు, అప్పుడు నువ్వు సంపూర్ణం చేయబడతావు అని ఇంగ్లీష్ బైబిల్ నుంచి ట్రాన్స్లేట్ చేస్తే అలాగా ఉంటుంది. అబ్రహాము 99 సంవత్సరాలకి దేవుణ్ణి కలిసినప్పుడు దేవుడు చెప్పిన మాటల్లో మన జీవితాన్ని ఎలాగ జీవించాలో అనే దానికి ఒక సిద్ధాంతాన్ని మనం అక్కడ గమనించవచ్చు. నేను సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి, నా ఎదురుగుండా నడు అన్న క్రమాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, దేవుడు మొదట ఆయన ఎవరో అని తెలుసుకోమంటున్నాడు. తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆయన ఎదురుగుండా నడవమంటున్నాడు. ఇది ఎంతో ఆశ్చర్యం కలిగించిన విషయం. ఆయన ఎవరో అని మనం తెలుసుకుంటే మన నడక సంపూర్ణం అయిపోతుంది. ఈ గుడ్ మార్నింగ్ గాడ్ అన్న ఈ ఉదయకాలాన డివోషన్ చేసే పనే అది. మనం అలాంటి దేవుణ్ణి తెలుసుకుంటున్నాం. ఎంత గొప్ప దేవుడు, ఎంత పెద్ద దేవుడు, కోట్లాది కోట్లాది విషయాలు చేసిన ఆ దేవుణ్ణి మనం గమనిస్తున్నాం. ఆ దేవుణ్ణి తెలుసుకునే భాగ్యం మానవుడికే ఇవ్వబడ్డది. ఆ దేవుని రూపంలో ఉండటానికి మనకే ఆ భాగ్యం ఇవ్వబడ్డది. అన్నిటి మీద పరిపాలించాలి అన్న భాగ్యం కూడా మానవుడికి ఇవ్వబడ్డది అని మనం గమనిస్తే ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత భాగ్యం. కానీ క్రమం మాత్రం ఇది, ఆయన్ని మొదటిగా నువ్వు తెలుసుకోవాలి, దాని తర్వాత ఆయన ఎదురుగుండా నువ్వు నడవాలి, అప్పుడు నీ నడక సంపూర్ణం అవుతుంది. ఈ ఉదయాన్న నీ మనసుని ఏం చేయాలా, ఎలాగ చేయాలా, గోల్స్ని ఎలాగ రీచ్ అవ్వాలా, సమస్యల్ని ఎలాగ పరిష్కరించాలా, ఆ డీల్ని ఎలాగ స్ట్రైక్ చేయాలా, నేను ఎలాగ ప్రవర్తించాలి, నా టార్గెట్స్ని నేను ఎలాగ రీచ్ అవ్వాలి, ఇవన్నిటినీ పక్కన పెట్టి దేవుని జ్ఞానంలో విశ్రాంతి నువ్వు తీసుకో. దేవుణ్ణి తెలుసుకోవాలంటే అదే మార్గం. అందుకే కీర్తనకారుడు 46:10 ఏమంటున్నాడంటే, మౌనంగా ఉండి నేను దేవుణ్ణి అని తెలుసుకో అంటున్నాడు. అంటే ఆ మౌనంలోనే, ఆ నెమ్మదిలోనే నువ్వు ఆయన ఎంత పెద్దవాడో అన్నది నీకు అర్థమవుతుంది. ఆయన ఎంత పెద్దవాడో అన్న జ్ఞానంలోనే నువ్వు నడిస్తే అప్పుడు నీ జీవితం సంపూర్ణం అవుతుంది. ఆమేన్. కాబట్టి ఈరోజు ఆ మౌనంతో, ఆ నెమ్మదితో నువ్వు మొదలుపెట్టు. తప్పకుండా దేవుడు నీకు ఎవరో అనేది నీకు అర్థమవుతుంది. అప్పుడు ఈరోజు చాలా గొప్ప దినంగా ఆయన మారుస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్.